నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ టీవీ నైన్ స్టాఫర్ నరేష్ ను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మరియు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పొప్పాల దేవిదాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో భైంసలో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. రాజకీయ వార్తలు రాస్తే ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వారిపై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అంతా పాల్గొన్నారు. టీవీ9లో రాజకీయ కథనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత కంది శ్రీనివాసరెడ్డి అనుచరులు అక్కడ టీవీ9 రిపోర్టర్కు అనిచిత వ్యాఖ్యలు చేయడం, ఫోన్లో బెదిరించడం, దూషణల పరువులను చేయడం మేము భయంసాతకుండా ఖండిస్తున్నాము. ఇట్లాంటి చర్యలు మానుకోవాలా? విలేకరుల మీద దాడులు చేస్తాను, ఇంతవరకు సంబంధించిన వార్తలు రాస్తే దాన్ని ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా అనైతికంగా పాటుపడడం పద్ధతి కాదు. ఒకవేళ ఇట్లనే ఉంటే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తాం.